பைபிள் சமயம் கம்பீர சமயம் வச்சன பரம்பர தியானம் சசமயம் பைபிள் சமயம் கம்பீர சமயம் தெய்வ சந்நிதிக்கு அனுபந்த சமயம் பைபிள் சமயம் பைபிள் சமயம் பைபிள் சமயம் பைபிள் சமயம் ஆதியந்து రోజు ఈ కార్యక్రమాన్ని నిర్వహించడానికి సహాయపడిన ప్రియులకు యేసు అనుచరులందరము కలిసి హృదయపూర్వక వందనాలు చెల్లిస్తున్నాం. అమ్మా బాబు, మేము మీకు ఏమీ ఇవ్వలేము. మా పక్షంగా దేవుడే మిమ్మలను మీ కుటుంబాలను నిండారుగా దీవించును గాక. గుడ్ ఈవినింగ్. ప్రైజ్ ది లార్డ్. దేవుని నామానికి స్తోత్రం. సకాలానికి వచ్చిన మీ అందరికీ నా ప్రత్యేక ధన్యవాదాలు. దేవుడు ఈరోజు తన వాక్య సమృద్ధి చేత మనందరినీ దీవించునుగాక. ఎలా ఉన్నారమ్మా? ఎలా ఉన్నారు బాబు? బైబిల్తో నోటు పుస్తకంతో చాలామంది వచ్చి ఉంటారు. అటు వారందరికీ నా హృదయపూర్వక ఆశీస్సులు. దేవుని వాక్యాన్ని ధ్యానం చేస్తుండగా రాసుకోవాలి. రాసుకున్న వాక్యాన్ని నెమరు వేస్తూ ఉండాలి. తద్వారా దేవుని వాక్యంలో పెరగడానికి అవకాశం ఉంది. అందరూ వచ్చారు కదూ? అందరూ వస్తే ఈ యోహాను సువార్త 6వ అధ్యాయాన్ని మనం ధ్యానం చేస్తున్నాం. యోహాను సువార్త 6వ అధ్యాయంలో ధ్యానం చేస్తున్న ఈ ఉదంతాన్ని 4 సువార్తికులు వ్రాశారు. ఈ 4 సువార్తికులు వ్రాసిన అధ్యాయాలు వచనాలు నేను చెప్తున్నాను. దయచేసి రాసుకోనండి, తదుపరి మీరు చదవండి. మత్తయి సువార్త 14వ అధ్యాయము 13వ వచనం నుంచి వ్రాశారు, దాదాపు 21వ వచనం వరకు. రెండవది మార్కు సువార్త 6వ అధ్యాయము 34వ వచనం నుంచి మార్కు భక్తుడు వ్రాశాడు. మూడవది లూకా సువార్త 9వ అధ్యాయము 10వ వచనం నుంచి వ్రాశారు. ఇప్పుడు మనం ధ్యానం చేస్తున్న యోహాను సువార్త 6వ అధ్యాయము 1వ వచనం నుంచి దరిదాపు 14వ వచనం వరకు ఈ భాగం లిఖించబడింది. యోహాను సువార్తను మనం ధ్యానం చేస్తూ ఉన్నాం. ఈ యొక్క విషయాలు దయచేసి మీరు రాసుకున్నారని నేను భావిస్తున్నాను. రాసుకోవడం మంచిది అనే పదే పదే మాట నేను చెబుతున్నాను. ఎదురు చెప్తున్నట్టుగా ఒకసారి రిఫర్ చేయడానికి అవకాశం ఉంది. నేను మీటింగులకు తాడేపల్లిగూడెం వెళ్ళాను.
తాడేపల్లిగూడెం వెళ్తే నన్ను అక్కడ ఉన్న ఒక పల్లెటూరు ఆహ్వానించారు భోజనానికి. ఆ పల్లెటూరుకు నేను వెళ్ళాను. ఆ పల్లెటూరుకు వెళ్ళిన తరువాత ఆ తమ్ముడు నేను రేడియోలో మాట్లాడిన ప్రతి వచన ధ్యానాలు బుక్స్ బుక్స్ రాసి నింపాడు. అప్పుడు అవన్నీ నాకు చూపెట్టాడు. అంకిల్, ఏ వచనాన్ని విడిచిపెట్టకుండా ఈ యొక్క ధ్యానాలు నేను రాశాను అన్నాడు రేడియోలో మాట్లాడినవి. ఇప్పుడు టీవీలో మాట్లాడుతున్నాను. దయచేసి ఆ రీతిగా రాసుకుంటే రిఫర్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది అనే సత్యాన్ని నేను జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. దయచేసి ఈ విషయాలు మీరు మదిలో ఉంచుకోవాలి. ఈ యొక్క భాగాన్ని 8 రీతులుగా విభాగించవచ్చు అని నేను చెప్పాను. ఆ 8 విభాగాలు నేను చెబుతాను. దానికి ముందుగా ఇంతకాలం దాచి ఉంచానా ఘోరమైన పాప జీవితము ఇంతకాలం దాచించానా ఘోరమైన పాప జీవితము దూరమయ్యాను క్రీస్తు ప్రేమకు ఇంతకాలం దాచియుంచానా. ప్రార్థన చేసుకుందాం. మమ్మలను మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, వందనాలు స్తోత్రాలు. మీ వాక్యపు వెలుగులో యోహాను సువార్త 6వ అధ్యాయాన్ని ధ్యానం చేస్తూ ఉన్నాం. ఈ అధ్యాయం ద్వారా, ఈ వచనాల ద్వారా మీరు మాతో ఎన్నో సత్యాలు మాట్లాడుతూ ఉన్నారు. మీ వాక్యం కొరకై స్తోత్రాలు. మీ వాక్య సత్యాలు కొరకై స్తోత్రాలు. మీ వాక్యంలో జీవముంది. మీ వాక్యంలో సంపూర్ణమైన వెలుగుంది. చీకటికి మాత్రము తావు లేదు నాయన. అట్టి మీ పరిపూర్ణమైన పరిశుద్ధమైన వాక్యం కొరకై స్తోత్రాలు. ఆ వాక్యాన్ని చదివే భాగ్యాన్ని, ఆ వాక్యాన్ని వినే భాగ్యాన్ని, ఆ వాక్యాన్ని ధ్యానించే భాగ్యాన్ని మీరు మాకు అనుగ్రహించారు. ఏదైతే వింటున్నామో, ఏదైతే చదువుతున్నామో, ఏదైతే ధ్యానిస్తున్నామో, వాటి ప్రకారము జీవించే అనుభవం మాకు దయచేయండి నాయన, దయచేయండి ప్రభువా. ఈ రాత్రి మమ్మల్ని అంగీకరించండి. ఇంకా ఎవరైతే మారు మనసు పొందలేదో వారి కొరకై ప్రార్థన చేస్తున్నాం. మీరు ఎప్పుడైనా రావచ్చు నాయన. మీరు అక్కడ అతి సమీపంగా ఉంది. అంత్యదినాలలో, అపాయకరమైన కాలాల్లో మేము జీవిస్తూ ఉన్నాం. మీరు వస్తే ప్రభువా, ఎవరు కూడా నాయన రక్షింపబడని వారు ఉండకూడదు అనేది మా ఆశ. మా దేశాన్ని కనికరించండి, మా రాష్ట్రాలను కనికరించండి. తెలంగాణ రాష్ట్రం, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, తెలుగు ప్రజలను కనికరించండి నాయన. ఈ ఆరాధన ఛానల్ ప్రపంచంలో చాలా చోట్లకు వెళుతుంది. ప్రపంచంలో మా తెలుగు ప్రజలు ఎక్కడ ఉన్నారో వారందరినీ దీవించండి ప్రభువా. సహాయపడండి, మహింపొందండి. యేసయ్య నామమున స్తుతించి ఘనపరిచి వేడుకున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్ అని నాతో చెప్పిన మీ అందరికీ నా ప్రత్యేక వందనాలు. ఈ యోహాను సువార్త 6వ అధ్యాయాన్ని మనము 8 రీతులుగా విభజించవచ్చు అని నేను చెప్పాను.
ఎనిమిది ఈ నాలుగు సువార్తలు క్రోడీకరిస్తే ఇంకా ఎక్కువ భాగాలు విభాగించి మనం ధ్యానం చేయవచ్చు అది మన మీద ఆధారపడి ఉంటుంది టీవీలో ఎందుకు సంక్షిప్తంగా చెప్తున్నాము అనంటే కాల పరిమితి దీనిని మనం అర్థం చేసుకోవాలి ఈ కాల పరిమితిలో చెప్పాలి చాలా విషయాలు చెప్పాలి ఈ కాల పరిమితిలో చెప్పిన విషయాలు మీ వ్యక్తిగత జీవితాలకు ఆశీర్వాదకరంగా ఉండాలి అప్పుడే ఈ కార్యక్రమం కొనసాగేటట్టుగా మీరు సహాయం చేస్తారు ఒక తండ్రిగా ఒక అంకులుగా నన్ను ప్రేమించి సహాయపడుతున్న మీ అందరికీ నా ప్రత్యేక ధన్యవాదాలు దేవుడు మిమ్మల్ని దీవించును గాక నేనేమీ ఇవ్వలేనమ్మా నేనేమీ ఇవ్వలేను బాబు ఆ ప్రభువే మమ్మలను బట్టి మిమ్మల్ని దీవించాలి వాక్యాన్ని ప్రారంభం చేసుకుందాం ఈ భాగాన్ని ఎనిమిది రీతులుగా విభాగించవచ్చు అని చెప్పాను నెంబర్ 1 ఫిలిప్పు అంద్రెయక జీవితం లేక ఫిలిప్పు అంద్రెయ ప్రభు యొక్క మాటలకు ఏ రీతిగా స్పందించారు అనేది గత పాఠంలో నేను చెప్పాను మరొకసారి గుర్తు చేస్తాను నెంబర్ 2 చిన్న బాలుడు నెంబర్ 3 రొట్టెలు చేపలు 5 యవల రొట్టెలు 2 చిన్న చేపలు 4 యేసు ప్రభువారి చేతికి వచ్చిన వెంటనే యేసు ప్రభువారు ఆకాశం వైపు కన్నులెత్తి వాటిని ఆశీర్వదించారు అనగా కృతజ్ఞతలు చెల్లించారు 5 యేసు ప్రభువారు చేతుల్లోనికి వచ్చిన వెంటనే ఆయన ఆశీర్వదించి కృతజ్ఞతలు చెల్లించి ప్రభువారికి ఆయన రొట్టెలు విరిచారు 6 ఆ రొట్టెలను జనసమూహంలో ఉన్న వ్యక్తులకు ఇవ్వలేదు ఆ రొట్టెలను శిష్యులకే పంచమని ఇచ్చారు నెంబర్ 7 వారిని ఒక క్రమంలో యాబదేసి నూరేసి పంక్తుల చొప్పున కూర్చుండబెట్టారు ఎలాగంటే అలాగా కూర్చుండబెట్టలే వరుసగా కూర్చుండబెట్టారు అంటే ఒక క్రమాన్ని ఆ ప్రియ ప్రభు పాటించారు అది శిష్యులకు నేర్పారు ఈనాడు ధ్యానిస్తున్న మనకు కూడా ఇది ఒక గొప్ప పాఠం 8 వారు అనగా ఆ జనసమూహాలు వారు తిన్నారు తృప్తి చెందారు ఇవి 8 విషయాలు ఇవి మనం ధ్యానించాలి నెంబర్ 1 రాసుకోండి ఫిలిప్పు మితభాషి అంటే ఆయన ఇష్టానుసారంగా మాట్లాడాడు ఏది అవసరమో అంతవరకే మాట్లాడతాడు ప్రిల్లరా మన యొక్క జీవితాల్లో కూడా ఎంతవరకు మాట్లాడాలో అంతవరకే మాట్లాడితే క్షేమం ఉంటుంది కొంతమంది ఇష్టానుసారంగా మాట్లాడతారు విస్తారమైన మాటలలో దోషం ఉండక మానదు అని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది అలాగని చెప్పి ముచ్చువాళ్ళ మాట్లాడకుండా ఉండమని నేను చెప్పడం లేదు కాబట్టి ఫిలిప్పు ద్వారా మనం నేర్చుకోవాల్సింది ఎంతవరకు మాట్లాడాలో అంతవరకే మాట్లాడే నెమ్మది పరుడు ఫిలిప్పు అంద్రెయ వ్యక్తిగత పరిచర్య చేసేవాడు ఈ దినాల్లో యాండ్రూస్ మినిస్ట్రీస్ అని కొంతమంది తెరిచారు ఆ మినిస్ట్రీ యొక్క ఉద్దేశం ఏమిటనగా పర్సనల్ ఎవాంజలిజం పర్సనల్ హెల్ప్ అంద్రెయ వ్యక్తిగత పరిచర్య చేస్తూ అనేక మంది వ్యక్తులకు కుటుంబాలకు ఆశీర్వాదకరంగా జీవించాడు మనం చెప్పుకుంటున్న 8 అంశాలలో 2వ అంశం చిన్న బాలుడు ఆ చిన్న బాలుడు దగ్గరికి వచ్చి ఈ యొక్క అంద్రెయ అడిగాడు అంద్రెయ అడిగిన వెంటనే
ఆ చిన్న బాలుడు ఎదురేమి చెప్పకుండా తన దగ్గర ఉన్నది ఇచ్చాడు. అంటే ఆ చిన్న బాలునికి ఎంత పెద్ద హృదయం ఉందో ఆలోచించాలి. ఈనాడు కూడా చిన్నవాళ్ళు అనుకున్న వాళ్ళే ప్రభువారి కొరకు గొప్ప కార్యాలు చేస్తారు అనే విషయాన్ని నేను జ్ఞాపకం చేస్తున్నాను. సాధారణంగా చిన్నవారు సమాజంలో అంటే పేదవారు, పేదవారికి ఇచ్చే పెద్ద మనసు ఉంటుంది. గొప్పవారి దగ్గరికి వెళ్ళలేము, గొప్పవారిని అడగలేము, గొప్పవారు ఎవరు కూడా సేవకులను మెచ్చుకుంటారు, సేవకులు వచ్చినప్పుడు వందనాలు అవి ఇవి చెబుతారు, కానీ వారు పరిచర్యకు ఇవ్వరు. ఈనాడు అనేక పరిచర్యలు నడుస్తున్నాయి అని అంటే ఒక గొప్ప కారణం ఏమిటనగా పేదవారి యొక్క సహాయమే ఈనాడు పరిచర్యలు నడవడానికి కారణమనే విషయాన్ని నేను చెబుతున్నాను. ఎందుచేతనగా యేసు అనుచరుల పరిచర్య ఆ రీతిగా నడుస్తోంది. నా ప్రియులారా, ఈనాడు ఆయా స్వస్థత కూటాలకు సంఘాలకు వెళుతున్నారు అని అంటే అనేక మంది క్రైస్తవేతరులు సేట్లు వాళ్ళు వీళ్ళు వాళ్ళ యొక్క రోగాలు ఎక్కడ బోకా ఇక్కడికి వస్తే పోతాయని చెప్పి అక్కడ బాగా ఇచ్చి వెళ్తారు. ఆ డబ్బును దేవుడు ఎంతవరకు అంగీకరిస్తాడో నాకైతే తెలియదు, కానీ ప్రియులరా పేదవారికి ఇచ్చే మనసు ఉంటుంది అనే విషయాన్ని నేను జ్ఞాపకం చేస్తున్నాను. ఒక సత్యాన్ని చెప్తున్నాను, నేను చిన్నవాడిని, తక్కువ వాడిని, నేను ఎందుకు పనికిరాని వాణ్ణి అని అనుకున్న వారిని దేవుడు గొప్పగా వాడుకుంటాడు. మోషే భక్తుడు ఏమన్నాడు, నేను నత్తివాణ్ణి, నేను నత్తివాణ్ణి అన్న మోషేను లక్షల మందికి నాయకునిగా చేశాడు దేవుడు. వాక్చాతుర్యం నాకుంది అని మోషే గారే అనుకుని ఉండి ఉంటే అతడు నాయకత్వాన్ని కోల్పోయి ఉండేవాడేమో. అందరిలో కనిష్ఠుడు గిద్యోను అనేక వేల మంది శత్రులను జయించడానికి వాడుకున్నాడు గిద్యోను. అపోస్తులులు అందరిలో నేను కడపటి వాడును అన్నాడు పౌలు గారు. పౌలు గారిని ప్రపంచంలో గొప్ప సాధనంగా కొన్ని వేల మందికి లక్షల మందికి ఆయన ఆశీర్వాదకరంగా నిలిచాడు. నేను బలహీనుడను, ఆ బలహీనతలోనే చాలినంత కృప ఆ ప్రియ ప్రభు ఆయనకు అనుగ్రహించారు. కొన్ని మాటలు నేను చదువుతాను. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయము 9వ వచనంలో ఈ రీతిగా ఉంది. పౌలు గారు అంటున్నాడు, నేను అపోస్తులందరిలో తక్కువ వాడను, దేవుని సంఘమును హింసించినందున అపోస్తలుడును అనబడ్డకు యోగ్యుడను కాను. దేవుని నామానికి స్తోత్రం. అయినను నేనేమై ఉన్నానో అది దేవుని కృప వలననే అయ్యున్నాను. దేవుని నామానికి స్తోత్రం. ఈనాడు మనం ఈ రీతిగా తగ్గించుకుంటే ఎంత గొప్ప సేవ జరుగుతుంది అండి. అదే పౌలు గారు ఎఫెసీ సంఘానికి ఈ రీతిగా రాశారు. ఎఫెసీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 8వ వచనం, దేవుడు మన ప్రభు అయిన క్రీస్తు యేసునందు చేసిన నిత్య సంకల్పము చొప్పున పరలోకంలో ప్రధానులకును అధికారులకును సంఘము ద్వారా తన యొక్క నానా విధమైన జ్ఞానము ఇప్పుడు తెలియబడవాలని ఉద్దేశించి శోధింపశక్యం కానీ క్రీస్తు ఐశ్వర్యమును అన్యజనుల్లో ప్రకటించుటకును సమస్తమును సృష్టించిన దేవుని యందు పూర్వకాలము నుండి మరుగైన్న ఆ మర్మమును గూర్చిన ఏర్పాటు ఎట్టిదో అందరికీ తేటపరచుటకును పరిశుద్ధులందరిలో అత్యల్పుడునైన నాకు ఈ కృప అనుగ్రహించాను. ఏమన్నారు పౌలు గారు, అత్యల్పుడు. ఆ ప్రభు యొక్క గొప్ప మాటలు చెప్పే
ఆ ధన్యత నాకు అనుగ్రహించారు అంటున్నాడు. పౌలు గారే తన ఆధ్యాత్మిక కుమారుడైన తిమోతికి రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయము 15 వచనంలో ఈ రీతిగా ఉంది. తిమోతికి రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయము 15 వచనం, పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు లోకమునకు వచనను వాక్యము నమ్మదగినదియు పూర్ణాంగీకారమునకు యోగ్యమైనది ఉన్నది. అట్టి వారిలో నేను ప్రధానుడను. ఇంకా ముందుకు వెళితే యేసు క్రీస్తు తన పూర్ణమైన దీర్ఘశాంతమును ఆ ప్రధాన పాపినైన నాయందు కనబర్చునట్లు నేను కనికరింపబడితిని. నేను ఎటువంటి పాపిని? ప్రధాన పాపిని. దేవుడు నన్ను కనికరించాడు. దేవుడు నామానికి స్తోత్రం. ఆ ప్రియ దేవుడు ఈ కాలంలో నన్ను కనికరించాడు, నిన్ను కనికరించాడు. ఎవరైతే రక్షింపబడ్డారో, ఎవరైతే ప్రభు పరిచర్యలో ఉన్నారో అట్టి వారిని దేవుడు కనికరించాడు. ఇంకా పశ్చాత్తాపం లేక పాపంలోనే జీవిస్తున్నా నా ప్రియ తమ్ముళ్ళు, నా ప్రియ చెల్లెండ్రు, నా ప్రియ బిడ్డలు, ఆ దేవుడే మిమ్మలను కనికరిస్తున్నాడు. ఆ కనికిరాన్ని మీరు గుర్తెరగవలనని ప్రభు పేరిట నేను జ్ఞాపకం చేస్తున్నాను. అదే పౌలు గారు కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 12వ అధ్యాయము 11వ వచనంలో ఈ రీతిగా ఉంది, నేను అవివేకినైతిని, మీరే నన్ను బలవంతము చేసిదిరి, నేను మీ చేత మెప్పు పొందవలసిన వాడను. ఎలాగనగా నేను ఏమాత్రము వాడను కాకపోయినను. మీరు విన్నారా? నేను ఏమాత్రము వాడను కాకపోయినను, మిక్కిలి శ్రేష్ఠులైన ఈ అపోస్తలుల కంటే నేను ఏ విషయంలోనూ తక్కువ వాడను కాను. కాబట్టి నేను ఏమాత్రము వాడను కాకపోయినను. ఎంతగా తగ్గించుకుంటున్నాడో మనము ఆలోచించాలి. ప్రియులారా, దేవునికి గొప్పగా చదువుకున్నవారు, గొప్ప ధనికులు, అందగాళ్ళు అక్కర్లే. ఎవరు కావాలి? నత్తివాడైన మోషే కావాలి. ఎవరు కావాలి? కనిష్ఠుడైన గిద్యోను కావాలి. ఎవరు కావాలి? నేను అందరిలో తక్కువ వాడను, కనిష్ఠుడను, నేను నాకు సరిగ్గా మాటలు రావు అనుకున్న పౌలు గారు కావాలి. ఈ రాత్రి నీవు తగ్గించుకుంటే దేవుడు నిన్ను దీవిస్తాడు అనే విషయాన్ని నేను జ్ఞాపకం చేస్తున్నాను. ఒక మాట నేను చదువుతానండి, అదే కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయము 26వ వచనం, సహోదరులారా, మిమ్మను పిలిచిన పిలుపును చూడుడి, మీలో లోకరీతిని జ్ఞానులైనను ఘనులైనను గొప్ప వంశము వారైనను అనేకులు పిలువబడలేదు కానీ ఏ శరీరియు దేవుని ఎదుట అతిశయింపకున్నట్లు జ్ఞానులను సిగ్గుపరచుటకు లోకంలో నుండు వెర్రి వారిని దేవుడు ఏర్పరచుకొని ఉన్నాడు. బలవంతులైన వారిని సిగ్గుపరచుటకు లోకంలో బలహీనులైన వారిని దేవుడు ఏర్పరచుకుని ఉన్నాడు. ఎన్నికైన వారిని వ్యర్థం చేయుటకు లోకంలో నీచులైన వారిని, తృణీకరింపబడిన వారిని, ఎన్నిక లేని వారిని దేవుడు ఏర్పరచుకుని ఉన్నాడు. చూసారా? దేవుని యొక్క అనాది సంకల్పం, దేవుని యొక్క ప్రేమ వాక్యం వింటున్నా నా ప్రియ బిడ్డలారా, ఆ దేవుడు ఈ రాత్రి నిన్ను ప్రేమించాడు, నీ దగ్గరికి వచ్చాడు, ఆయన నీతో మాట్లాడుతున్నాడు. ఆయన మాటలను నిర్లక్ష్యము చేయవద్దని నా రెండు చేతులు జోడించి మనవి చేస్తున్నాను. ఎందుచేతనగా ఈ రాత్రి నీ వింటున్న ఈ వాక్య భాగము ఆ యొక్క దినాన్ని తీర్పులోనికి వస్తుంది. ఆ రోజు ఫలానా సేవకుడు ఇంతగా బ్రతిమలాడుతూ చెప్పాడు, నిర్లక్ష్యం చేశావు కాబట్టి నీవు అగ్ని గంధకములతో మండు గుండంలోనికి వెళ్ళాలి. ఈనాడు చేసిన నిర్లక్ష్యత నీ జీవితానికి ఎంతో నష్టాన్ని కలుగు చేస్తుంది అనే సత్యాన్ని నీవు ఆలోచించాలని ప్రభు పేరిట నేను జ్ఞాపకం చేస్తున్నాను. 3వది చెప్పి నేను ముగిస్తాను. 5 రొట్టెలు 2 చేపలు అని కొంతమంది సువార్తికులు రాశారు. యోహాను గారు ఏమన్నారు?
ఐదు ఎవల రొట్టెలు, గోధుమ రొట్టెలు కాదు, ఐదు చిన్న చేపలు, పెద్ద చేపలు కాదు, ఎవల రొట్టెలు ఖరీదు తక్కువ, బార్లీ బ్రెడ్, ఇట్స్ నాట్ వీట్ బ్రెడ్. కాబట్టి చేపలు చిన్నవి, రొట్టెలు ఖరీదు లేనివి, బాలుడు చిన్నవాడు. కానీ నా ప్రియులారా, వీటిని దేవుడిని చేతికి అప్పగించాడు. అన్నీ చిన్నవే, సమూహం మాటకు పెద్దది. ఆ పెద్ద సమూహానికి ఇంత చిన్నవైన వాటిని దేవుడు విరిచి పంచాడు. దేవుని నామానికి స్తోత్రం. ఏమి జరిగిందో వచ్చే పాఠంలో మనం చూసుకుందాం. మీకు ఇవన్నీ తెలుసు నేను కాదని చెప్పడం లేదు, కానీ వివరిస్తున్నాను. మీరు ప్రభువారిని స్తుతించాలని మనవి చేస్తూ ముగిస్తున్నాను. ఈ యొక్క వారం మొదటి వారం సోమవారం కాబట్టి మీరు విన్నారు ఈ వాక్యం. ఈ రీతిగా ఈ పరిచర్య ఈ రీతిగా సాగాలి అని అంటే మీరు సహాయపడాలని ఒక తండ్రిగా విజ్ఞప్తి చేస్తూ ముగిస్తున్నాను. మే గాడ్ బ్లెస్ యు. Sudhi Apartments Extension, Vivek Nagar, Chikkalpalli, Hyderabad 20. Devudu mimmalu nindoriga divinchunu gaaka. Amen.